నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో టీవీ. మనం రెయిన్బోలో ప్రత్యేకంగా ఇస్తున్న ఒక కథనం గౌరీ కృష్ణ దంపతులకు సంబంధించి ఒక చిన్న గొడవ చూస్తున్నాం. అత్త మామ అయినటువంటి పద్మ బద్రీనాథ్ మీద గౌరీ మీడియా ముఖంగా అనేక అలిగేషన్స్ చేయడం జరిగింది. ఆ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేస్తున్న విషయం కూడా ఆమె విజువల్స్తో చూపించే ప్రయత్నం కూడా చేస్తుంది. అయితే ఇందులో ఎంతవరకు ఆమెకు చట్టపరంగా న్యాయం జరిగే అవకాశం ఉంది, ఆమెకు ఎటువంటి హక్కులు ఉన్నాయి, ఈ సమస్యకు సంబంధించి ఏమేమి పరిష్కార మార్గాలు ఉన్నాయి, అనేక విషయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్ డీఎస్పీ, అంతేకాకుండా ప్రజలందరి చేత ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా పేరు పొందినటువంటి సోమశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సోమశేఖర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు అశోక్ నగర్కు చెందిన గౌరీ కృష్ణ అమ్మాయి కోడలు, పద్మ బద్రీనాథ్ కోడలు. బద్రి గారు చార్టర్డ్ అకౌంటెంట్, అండ్ పద్మ బద్రి గారు ఒక బిజినెస్ కూడా రన్ చేస్తున్నారు. కృష్ణని పెళ్లి చేసుకుంది, కానీ నేను నా భర్తతో ఉండనివ్వట్లేదు, అదొక అలిగేషన్ చేసింది, నాకు ఫుడ్ పెట్టట్లేదు, నాకు రావాల్సిన హక్కుల్ని నాకు రానివ్వట్లేదు అని అత్తమామ మీద రకరకాల అలిగేషన్స్ పెట్టేసి మీడియా ముఖంగా. అయితే పాప అమ్మాయికి చాలా కాలంగా సరిగ్గా తిండి పెట్టట్లేదు, భర్తతో కలిసి ఉండనివ్వట్లేదు. దానికి తోడు ఆ అమ్మాయితో విడాకులు కావాలని భర్త కృష్ణ నోటీసులు కూడా పంపించడం జరిగింది. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న అమ్మాయికి చట్టపరంగా ఏమైనా రిలీఫ్ ఉండే అవకాశం ఉందా, ఎలా అప్రోచ్ అవ్వచ్చు? అయ్యో, స్త్రీలకు చాలా ఉన్నాయి మేడం. డొమెస్టిక్ వైలెన్స్ ఒకటి ఉన్నది, తర్వాత 498A గృహహింస ప్లస్ హెరాస్మెంట్ ఆఫ్ హస్బెండ్ అండ్ రిలేటివ్స్ అనేసి రెండోది ఒకటి ఉన్నది. ఆ తర్వాత భరోసా, షీ టీమ్స్, సఖీ, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. చాలా ఉమెన్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి వీళ్ళకు ఇవ్వడానికి. వాళ్ళు ఒక రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన ఒక సంఘం వాళ్ళతో, కుల సంఘాలు, ఒక కుల సంఘానికి సంబంధించిన వాళ్ళతో వెళ్ళింది. పాప అమ్మాయికి ఇంకేం చేయాలో తెలియక అత్తమామ, వాళ్ళ అమ్మకి ఏదో ఆరోగ్యం బాగాలేకుండా అత్తగారైన పద్మ వాళ్ళ అమ్మ చావబతుకుల్లో ఉంటే వెళ్ళిన సందర్భంలో ఈ అమ్మాయి వాళ్ళతో కలిసి ఆమెకు ఇంటి మీద ఉన్న హక్కుతో ఇంకేం చేయాలో అర్థం కాక తలుపులు బద్దలు కొట్టేసుకుని వెళ్ళింది. అయితే ఇందులో అమ్మాయి ఎవరైతే గౌరీ ఉందో, తను తలుపులు కొట్టుకొని వెళ్ళడం కాకుండా ఇంకేమైనా చేసే అవకాశం ఉందంటే, తను కూడా వెల్ ఎడ్యుకేటెడ్, తను ఎటువంటి చట్టాలను అప్రోచ్ అవ్వచ్చు, అలా వెళ్ళడం ఇంతవరకు సబబ్ అనుకోవచ్చు మనం? అంటే ఇప్పుడు తాళం వేసుకున్నారు ఇల్లు, లోపల వేసా బయట ఉండేనా? బయట తాళం ఉంటే అమ్మాయి బయట నుంచి తలుపులు కొట్టేసుకుని వెళ్ళారు. అంటే ఆమె లగేజ్ ఏదన్నా ఉందా? ఆమె లగేజ్ అంతా బయట పెట్టేసి వెళ్ళారు. ఇక్కడ ఓ వారం రోజులు బయట పెట్టారు. అంటే ఆమె వాళ్ళు వెళ్ళిపోయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, వాళ్ళు బెంగళూరుకు బయలుదేరిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మధ్యలోనే వీళ్ళకి కాల్ వచ్చింది అత్తమామకి, మీ ఇంట్లో ఇలా తలుపులు బద్దలు కొట్టేసి వెళ్ళారని. తనకి ఏంటంటే అది తన ఇల్లు, తన హక్కు అనేది, నా ఇల్లు నా హక్కు, నన్ను రానివ్వలేదు అనేది పాపం గౌరీ చెప్తున్న మాట. అయితే ఆమె అలా వెళ్ళడం కరెక్ట్ కాదు, మా ఇంటి మీద దౌర్జన్యం చేశారు అనేది అత్తమామ వాదన. ఆమె అలా వెళ్ళడం కరెక్టేనా, లేదా దానికి ముందే ఏదైనా చెయ్యొచ్చా, ఆమెకి ఎట్లా న్యాయం జరగడం? అంటే ఇప్పుడు ఆమె అరగంట లేనప్పుడు ఆమె బట్టలు వస్తువులు బయట పెట్టేసి వీళ్ళు తాళం వేసుకున్నారు, వీళ్ళు ఏమైనా కమ్యూనికేట్ చేస్తున్నారు ఇట్లా ఈ కారణాల వల్ల? ముందే చెప్పారు అంటే అదంతా విజువల్స్ లో కూడా ఉంది. మా అమ్మగారు ఆరోగ్యం బాగాలేదు, మేము వెళ్తున్నాము, 1 వీక్ 10 డేస్ తర్వాత వస్తాము, వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం, దగ్గరికి వెళ్ళమ్మా, నువ్వు కొన్ని రోజులు అక్కడ ఉండమ్మా ఫోన్ లో చెప్పారు. డైరెక్ట్ చెప్పారు, డైరెక్ట్ వాదనలో చెప్పారు. విజువల్స్ కొన్ని గౌరీ చూపించే ప్రయత్నం చేస్తుంది అంటే సరే పర్లేదు. సో ఆ విధంగా చెప్పినారు, వీళ్ళు ఏదో ఎమర్జెన్సీలో పోయినారని మనం అనుకుంటాం. వాళ్ళు తాళం వేసేసినారు. సో ఈమె అప్పుడు చెప్పలేదా, లేదు లేదు నేను ఇక్కడనే ఉంటానని ఏమన్నా చెప్పిరా? ఇప్పుడు ఒకవేళ ఉన్నా కూడా చాలా పెద్ద ఇల్లు, ఇండివిజువల్ హోము, అప్పటికే అవుతున్న గొడవల సందర్భంలో ఒక్కదాని మీ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు, నువ్వు ఎవరూ లేనప్పుడు ఏమైనా అయితే బాధ్యత మాదవుతుంది కనుక అనేది అత్తమ్మ అంటే పద్మ బద్రి చెప్తున్న వాళ్ళ వాదన. ఇప్పుడు తాళం వేసుకుని వెళ్ళారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు అది అత్తమామల ఇల్లు, భర్త ఉన్నాడా? భర్త లేరు అక్కడ, భర్త అక్కడ ఉండట్లేదు. ఈ గొడవల మధ్యలో ఆయన ఎక్కడో ఉండిపోతున్నారు, హైదరాబాద్ లో వేరే చోట ఎక్కడో ఉండడం, లేదా సిక్కిం కి వెళ్ళడం, లాంగ్ డ్రైవ్ చేయడం, అసలు భర్త ఉండట్లేదు ఆ ఇంట్లో. ఆయన వేరే ఏదైనా ఇల్లు ఉందా? ఆయన వేరే ఇల్లు లేదు, అంటే హోటల్స్ లో ఉండడం, ఎక్కడో కొన్ని రోజులు స్టే చేయడం. వీళ్ళిద్దరూ కాపురం చేసిన ఇల్లు అదేనా, ఇంకేదన్నా బయట అక్కడే చేశారు. కానీ 1.5 ఇయర్ నుంచి వాళ్ళు ఏం కలిసి లేరు, అంటే తర్వాత నోటీసులు పంపడం అలా జరిగింది. ఆ ఇంట్లో అయితే అబ్బాయి లేడు, ఎవరైతే గౌరీ భర్త కృష్ణ అయితే అక్కడ లేడు. సరే, ఇప్పుడు మనం పోవాల్సిన దాంట్లో ఇప్పుడు ఒక లాక్ వేసేసారు, దారిని బంద్ చేసినారు.
సో ఇప్పుడు మీరే చెప్పారు కదా భోజనం చేయలేదని ఆ రోజు ముందు ఏమన్నా ముందు రోజు ఏమన్నా భోజనం చేసినారా వీళ్ళు లేదా ఆ లేదండి అంటే వీళ్ళు ఏమంటారంటే మేము ఫుడ్ పెట్టామని చెప్తున్నారు కానీ నాకు ఫుడ్ పెట్టలేదు కనీసం అనేది కోడలు చెప్తున్నమాట సో తను ఎట్లైనా కానీ ఇప్పుడు తాళం వేసుకొని వాళ్ళ ఈమెకి ఇంటిమేషన్ చేసి చావు బతుకలో ఉన్న తల్లి గారిని చూడడానికి వెళ్ళిపోయినారు అంటే వాళ్ళు విజువల్స్ కూడా చూపించారంట వాళ్ళ అమ్మ ఎంత సీరియస్ గా ఉంది అనేది అది అనుకుందాం తాళం వేసినారు తాళం వేసినప్పుడు మనము అది కూడా ఒక రకమైన హింస కిందకు తీసుకుంటే ఈమె ఇమ్మీడియట్ గా నెంబర్ 100 డైల్ చేస్తే ఇమ్మీడియట్ గా పోలీసులు వచ్చేస్తారు అటుకి ఆ తర్వాత సఖి భరోసా ఆ తర్వాత ఉమెన్ పోలీస్ చాలా ఉన్నాయండి వీళ్ళ ద్వారా కూడా మనం రెమెడీ తీసుకోవచ్చు గృహ హింస చట్టం కింద కూడా రెమెడీస్ ఉన్నాయి మనకు ఆ గృహ హింసలో కూడా పిలిపిస్తే వాళ్ళు ఇద్దరిని పిలిపించారు అందరిని పిలిపించి ఈమె ఇక్కడ ఉండ మొత్తం వాళ్ళు విని రెండు ఇరు వర్గాలను విని ఆమె ఇక్కడ ఉండాలా ఆమెకి ఈ రూమ్ ఇవ్వాలా ఈమె సపరేట్గా ఉండాలా లేకుంటే మీరు వెళ్ళిపోవాలా ఏదో సంథింగ్ ఆ పరిస్థితిని బట్టి ఇస్తారు వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా గృహ హింసలో వస్తాయి రివార్డ్స్గా ఇస్తారు ఆ వాళ్ళు చెప్పింది వినకపోతే అప్పుడు అది కోర్టుకు వెళ్తుంది కోర్టు నుంచి పోలీసుకు వారెంట్ కూడా వస్తుంది అరెస్ట్ చేసి అది గృహహింస లేదు 498 అయినా ఒకటి ఉన్నది హెరాస్మెంట్ టు వైఫ్ బై హస్బెండ్ ఆర్ రిలేటివ్స్ ఇప్పుడు వీళ్ళు ఆమెను హెరాస్ చేసినారనేసి ఫీల్ అయిన అయితే అది ఫీల్ అయితే పోలీస్కు మనం కంప్లైంట్ ఇవ్వచ్చు ఈ రోజు రేపు సిటీ పోలీసు ఎక్సలెంట్గా పనిచేస్తుంది నేను రిటైర్డ్ కూడా చాలా ఏళ్ళు అయిపోయింది ఒక 7-8 ఇయర్స్ అయిపోయింది అంతకుముందు ఒక 10 ఏళ్ల క్రితం నేను సిటీలో చేసినాము చిన్న విషయం కూడా సిటీ పోలీసులు చాలా చక్కగా వర్క్ చేస్తారు మీరు ఏదన్నా పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళు ఒక రసీదు కూడా ఇస్తారు మీకు పలానా ఆఫీసర్ని పలానా టైంలో కలవండి మీ ఇది చూస్తారు అని అంటారు ఒకవేళ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే ఇమీడియట్గా లా అండ్ ఆర్డర్ అయితే ఎఫ్ఐఆర్ కూడా చేస్తారు ఫ్యామిలీది అయినప్పుడు ఫ్యామిలీ వెంటనే ఇది చేయకూడదు అదేమంటారు కేసు రిజిస్టర్ చేయకూడదు అనేసి లలిత్ కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అని ఒక దీంట్లో డెసిషన్లో హైకోర్టులు సుప్రీంకోర్టు ఇవన్నీ కొన్ని డెసిషన్స్ ఇచ్చినాయి ఫ్యామిలీ అఫైర్స్ ఏదైనా ఉంటే వెంటనే మనము దాన్ని ఎఫ్ఐఆర్ చేసేయకూడదు కౌన్సిలింగ్కి వెళ్తే దాన్ని వాళ్ళని మొత్తం విచారించాలి ఫస్ట్ విచారించాల అవసరమైతే ఎక్స్పర్ట్ కౌన్సిలింగ్ చేయించాలి పోలీసు చేస్తే బాగుండదు కదా ఎక్స్పర్ట్ అందుకే కొన్ని గ్రూప్స్ ఉన్నది సఖీలు అవి ఉన్నాయి భరోసా ఇట్లాంటివి చేయించి ఇరువురికి నచ్చ చెప్పి వాళ్ళని కలిపేదాన్ని ప్రయత్నం చేయాలి ఓకే అంటే ఇప్పుడు ఈ కేసులో అమ్మాయి పాపం అయితేమో 100కి డైల్ చేయాలి లేదా నియర్ బై పోలీస్ స్టేషన్ ఎక్కడికైనా వచ్చి ఇది నా పరిస్థితి నా ఇల్లు 100కి డైల్ చేస్తే చాలు మేడం వచ్చేస్తాను ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో ఆమెకి ఈ పోలీస్ స్టేషన్ ద్వారా న్యాయం జరగకుంటే ఆ పై అధికారులు అలా కూడా కంప్లైంట్ ఇచ్చే అవకాశం కాదు మా మీరు పోలీసుకు డైల్ చేసినారా లేదా చెప్పండి ఆమె చేస్తే 100 ఆమె కాదు బిచ్చగాడు చేస్తే కూడా వస్తాం నా నేను ఎస్హెచ్ఓ అయిన ఫస్ట్ కేసు బిచ్చగాడిది ఓకే అతడు ఆ బిచ్చగాడు ఎల్లుంటివాడంటే చివరికి చూస్తే ఒక రూపాయి 2 రూపాయలు వేసి పంచుకునే కొట్టుకుంటే వాడు పడిపోయి చచ్చిపోతాడనేసి ఒక కేసుకి పెట్టినాము వాడిని ఇంజూర్ని విచారిస్తే హీజ్ ఎ పోస్ట్ మాస్టర్ ఆఫ్ సంగారెడ్డి వాడు భిక్ష మెత్తుకునేసి వాడు 150 రూపాయలు ఆ కాలంలో వచ్చేది అది సరిపోదు అనేసి భిక్ష మెత్తుకునేసి ఒక హోటల్లో రామకృష్ణ హోటల్ సికింద్రాబాద్ స్టే చేశారు సో సిటీ పోలీసుకు మాత్రము డిస్టిక్ చూసాను కదా ఎవరు వచ్చినా కానీ రసీదు ఇస్తారు తీసుకుంటారు కేసెస్ చేస్తారు ఆ తర్వాత ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ ఉంటుంది మరి ఈ అమ్మాయి తెలిసి తెలియక ఆమె పోలేదు కదా పోలీసుకి అప్రోచ్ అవ్వకుండా ఆమె డైరెక్ట్ గా తలుపులు బద్దలు కొట్టేసుకుని వెళ్ళింది ఇప్పుడు ఆ అత్తమామకు అంటే అది వాళ్ళ స్వాధీనమైన ఇల్లు అనేది వాళ్ళు చెప్తున్నారు ఆ అత్తమామలు ఈమె మీద కేసు ఫైల్ చేసే అవకాశం ఉందని వాళ్ళు అంటున్నారు అది ఎంతవరకు ఉంది మా ఇల్లు మేము లేనప్పుడు బద్దలు కొట్టింది ఆ అమ్మాయి అనేది బద్దలు ఇంటెన్షన్ కూడా ముఖ్యం దేని గురించి కొట్టింది అనేది రెండోది బద్దలు కొట్టి ఇప్పుడు ఆ ఉంది అక్కడ ఉంటుంది అక్కడే ఉంటుంది ఇప్పటికీ అక్కడే ఉంటుంది ఆమె బద్దలు కొట్టడంలో ఇంటెన్షన్ ఏంటంటే ఇది నా ఇల్లు నా హక్కు నేను ఉంటాను అంతే తన ఇంటెన్షన్ వీళ్ళ వాదన ఏంటి నీ భర్త దగ్గర ఉండు మా ఇంట్లో ఎందుకు ఉంటున్నావు అనేది వీళ్ళ వాదన భర్త ఇల్లు ఎక్కడ ఉంది వేరే భర్త వేరే ఎక్కడో ఉంటున్నారు భర్త భార్య మీరు చూసుకోండి మీ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి ఇది మా మేము సంపాదించుకుంటాము ప్రశాంతంగా సీనియర్ సిటిజన్స్ మేము మా ఇల్లు ఇది మేము సంపాదించుకుందాము మేము ఉంటాము ఇది మీ ఇది ఇక్కడ నువ్వు ఉండొద్దు అనేది వాళ్ళ వాదన ఇందులో ఎవరికి న్యాయం జరిగే అవకాశం ఉంది ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాడు అసలు సీనియర్ సిటిజన్ వీళ్లకు భార్య భర్తలో కొట్టుకున్నారా వీళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంది
భార్య భర్తల కన్నా ఎక్కువ కోడలు అలిగేషన్స్ అన్న అత్తమ్మమ్మ మీద పెడుతోంది. ఇప్పుడా మొదటి నుంచి కూడా మొదటి నుంచి నన్ను నా భర్తను కలవనియట్లేదు, ఈ విడాకుల నోటీస్ పంపించిన తర్వాత కూడా నా భర్త కావాలని అంటుంది. అట్లా ఈమె కేసు వేసే అవకాశం ఉందా మళ్ళీ నాకు నా భర్త కావాలి అని? మేడం టెలిఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు మేడం. అట్లా లేకపోయినా షీ టీమ్స్, భరోసా, సఖీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఎక్కడికి పోయినా కానీ వాళ్ళు ఒక దరఖాస్తు రాసుకునేసి ఈవెన్ గృహింసకు వాళ్ళు పిలిపిస్తారు. భర్తని మళ్ళా తల్లి పేరెంట్స్ని ఇన్లాస్ని పిలిపించి వాళ్ళు కూర్చొని అందరికి చెప్పి నచ్చజెప్పి ఏం చేయాలో లీగల్గా చేస్తారు. ఆ సిస్టము హైదరాబాద్ సిటీలో చాలా మంచిగా వర్క్ చేస్తూ ఉంది. ఓకే, దట్ ఈజ్ లెడ్ బై ఉమెన్ ఎక్కువగా ఆ డిఐజీలు, ఐజీలు, ఎస్పీలు వీళ్ళంతా ఉన్నారు. సో మనకు మంచి ప్లాట్ఫామ్ ఉంది. ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన స్త్రీలు రక్షణ గురించి నెంబర్స్ కూడా ఉన్నాయి, అది కొడితే వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి గౌరీ 100కి కాల్ చేసినా లేదా మీరు అన్న షీ టీమ్, భరోసా దేనికి కాల్ చేసినా కూడా వాళ్ళు వచ్చి ఫస్ట్ గైడ్ చేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని. ముందు వాళ్ళు తీసుకొని ఆమె దగ్గర కంప్లైంట్ తీసుకొని వేరే వాళ్ళని పిలిపించి ఏమైంది ఏమి చూస్తారు. ఒకవేళ వీళ్ళు తాళం వేసినా కానీ తాళం కొట్టడము మంచిగా లేదేమో, బాగుండదు. ఇంకా వాళ్ళు రే అలిగేషన్స్ పెడితే బాగుండదు. ఇంకేమన్నా వస్తువులు ఉంటాయి కదా, కొన్ని ముఖ్యమైన వస్తువులు, వాల్యుబుల్స్ ఇట్లాంటివి, ఇవి కూడా పోయిందనేసి వీళ్ళు కౌంటర్ అలిగేషన్ చేసేది అనుకుంటున్నారు.